ప్రధానంగా మూడు కార్పొరేషన్లు ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ కూడా తీసుకున్నది ఒక ప్రతిష్టాత్మకంగా గుంటూరు ఒకటి విజయవాడ విశాఖపట్నం అంటే ఇక్కడ రెండు అంశాలు ఒకటి అమరావతి రాజధాని కోరుకుంటున్న వాళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేస్తే ఈ రెండు కార్పొరేషన్లకు వీళ్ళకే దక్కాలి అదే టైంలో అక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తే మూడు రాజధానులు అవసరం లేదనుకుంటే విశాఖపట్నం కూడా టీడీపీ కైవసం కావాలి ఈ మూడింటి విషయంలో అలాగే మన పంచాయతీల్లో చూసుకుంటే ఎక్కడ అమరావతి ఎఫెక్ట్ పెద్దగా కనిపించినట్టు ఏం లేదు ఇక్కడ ఈ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా ఒకవేళ అటువంటిది ఏమన్నా జరగకపోతే తెలుగుదేశం పార్టీ ఇంకా అమరావతి అంశానికి ఇంకా కాడి వదిలేయాల్సిన అవసరం ఉందా అది కాడి వదలదు వాస్తవంగా మూడు రాజధానులు అన్నటువంటి అంశానికి ఇది ఖచ్చితంగా రిఫరెండం ఎందుకంటే ఈ మూడు చోట్ల కనుక వైసీపీ ఓడిపోయింది అంటే కనుక ఆటోమేటిక్గా మూడు రాజధానులు అనేటువంటి దాన్ని వీళ్ళు వదులుకోవాలి అమరావతి అన్నటువంటి అంశంలో ఇప్పుడు కనుక వీళ్ళకి సక్సెస్ అయ్యారనుకోండి మూడు ఇక అప్పుడు జగనే పాలసీ మార్చుకోవాల్సి వస్తుంది మూడు రాజధానులు అనేది వదిలేసి అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి ఒకవేళ కనుక ఈ మూడెట్లలో వైసీపీ గెలిస్తే అప్పుడు అమరావతి ఇంపాక్ట్ని సాధ్యమైనంత వరకు వీళ్ళు సైడ్ లైన్ చేసుకోవాలి దాని ఇంపాక్ట్ లేకపోతే నెక్స్ట్ ట్రిప్కి కూడా అంటే ఇప్పుడు మెయిన్ కేంద్రసారి అయితే మాత్రం ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చింది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నిధులంతా ఒకే చోట కేంద్రీకృతమా అనేటువంటి కోపం అందుకనే మొన్నటిసారి దాకా కూడా వచ్చింది ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎంతసేపటికి తిడతన్నాం కానీ మనం లోకల్ వాళ్ళకి పడ్డది అంటే ఎవరికి పడుతుంది నువ్వు బెజవాడ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటిదంతా తీసుకెళ్ళి ఆ ప్రాంతం వాళ్ళని మాత్రమే బాగు చేయాలి ఒక 29 గ్రామాల వాళ్ళని అంటే ఎవరికి పడుతుంది ఇప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం డెవలప్ కావాలని కోరుకుంటారు కానీ మొత్తం ఒకచోట కేంద్రీకృతమై హైదరాబాద్ ఏం జరిగిందనే చూశారు దాని కారణంగా పల్లె ప్రాంతాల్లో అయితే వ్యతిరేకత వచ్చింది మరి పట్టణ ప్రాంతంలో కనుక అమరావతి వస్తే ఉపాధి వస్తుంది అని భావిస్తే గుంటూరు విజయవాడ రావాలి అలాగే వైజాగ్ వాళ్ళు వద్దనుకోవాలి అమరావతి సక్సెస్ కావాలి మాకు అక్కర్లేదని అది జరిగితే కనుక తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు నెక్స్ట్ ఎలక్షన్స్కి అమరావతి ఎజెండాగా తీసుకుని అన్ని పార్టీలు ముందుకొస్తాయి అది జరగకపోతే అమరావతి అనేది 10 అంశాల్లో ఒక అంశం అయిపోతుంది అదే కనుక జరిగితే వైసీపీ కూడా ఒకసారి మూడు రాజధానుల విషయంలో పునరాలోచించుకోవాలా లేదంటే ఈ రెండు పట్టణాల గురించి పెద్ద అవసరం లేదని చెప్పి అయిపోయినట్టు అప్పుడు మూడు రాజధానులు అన్నటువంటి అంశం పక్కకి వెళ్ళిపోయినట్టు అప్పుడు వాళ్ళు పెట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు అది వైసీపీకి పెద్ద మైనస్ అవుతుంది అంటే ప్రజా వ్యతిరేకత ఉంది అనేది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవచ్చేమో అంతే నో డౌట్ అప్పుడు తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు ఈ మూడు నగరాల్లో కనుక తెలుగుదేశం గెలిచిందంటే వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి దారి ఎత్తుక్కోవచ్చు ఇక్కడ